ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్ విందులో మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి పండ్లను భుజించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి అలైపలే తీసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ముస్లింలు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముస్లిం మైనార్టీలకు గుర్తింపు ఇచ్చారని వారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగకు దావత్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుందని, అంతేకాకుండా మౌజం ఇమాంలకు నెల నెలా వేతనాలు చెల్లిస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గతంలో ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఏనాడు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించారని ఆయన గుర్తు చేశారు. కేవలం మాయమాటలతో మోసం చేశారే తప్ప ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా ఒక్క ముస్లిం మైనార్టీలనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే పండుగలను గౌరవించి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వివరించారు. నెల రోజుల పాటు ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాస ప్రార్థనలు సీఎం కేసీఆర్ కు ఆశీర్వాదంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీలకి ప్రతి సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని దావతే ఇఫ్తార్ విందు బట్టల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కూడా పోకుండా వారి ఆచారాన్ని వారి యొక్క మతాన్ని మరి వారు పూజించుకునే విధంగా గౌరవంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా వారి యొక్క దేవుణ్ణి కొలుసుకోవాలనే ఒక గొప్ప ఆలోచన భారతదేశంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మాదేపూర్ గ్రామంలో అన్ని మసీదులలో దావతే ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.